పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీఓ బ్రోకర్ల ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్లు ఫిట్నెస్ల కోసం లైసెన్స్ల కోసం వచ్చే వారి నుండి వసూళ్లకు పాల్పడుతున్నారనే దానిపై సిటీ కేబుల్ దృష్టి పెట్టింది. అధికారులు మాత్రం తాము అంతా పారదర్శకంగా నడుచుకుంటున్నామని అంటున్నారు. ఆన్లైన్లోనే నమోదు తర్వాత పత్రాల జారీ నడుస్తుందని ఆర్టీఓ రంగారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి ఆర్టీఓ ఆఫీసులో అక్రమ వసూళ్ల పర్వం జోరుగా నడుస్తోంది. ప్రతి పనికి, ప్రతి రెన్యువల్కు, ప్రతి లైసెన్స్ ఇంత అప్పచెప్తేనే ఆర్టీఓ ఆఫీస్లో ఫైలు కదులుతుందట. ఆర్టీఓ ఆఫీస్లో చిన్న ఉద్యోగులు చాటుమాటుగా వసూళ్లకు దిగుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులు పొద్దుగూకే వరకు రెండు జేబులు నింపుకొని ఇంటికెళ్తున్నారు. అయితే వసూలు చేసిన సొమ్ము సార్లకు ముడుతుందని, సార్ల పేరిట వసూలు చేసి సొమ్ము నొక్కుతుంది ఎవరనేది అందరూ గుసగుసలాడుతున్నారు. ఆర్టీఓ ఆఫీస్లో అక్రమ వసూళ్లు, అవినీతి ఆరోపణలపై ఆర్టీఓ రంగారావు స్పందిస్తూ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆన్లైన్లోనే అనుమతి పత్రాలు జారీ చేస్తున్నట్టు చెప్పారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్లు, లైసెన్స్ల జారీ అంతా పారదర్శకమే అన్నారు ఆర్టీఓ రంగారావు. ఆర్టీఓ రంగారావు గారు, అంటే ఇప్పుడు మన కార్యాలయానికి నిత్యం ఎంతమంది వాహనదారులు వివిధ పనులను సుమారు 150 నుంచి 200 దాకా మాకు కౌంటర్స్ పడతాయి. అందులో పొద్దున 10:30 నుంచి 2:00 మధ్యలో కౌంటర్ ఇంటేక్ ఉంటుంది. ఆఫ్టర్ లంచ్ 4:35 లోపల మనం అప్లికేషన్స్ అన్ని ప్రాసెస్ చేసి సేమ్ డే అప్రూవ్ అయిపోయి వెళ్ళిపోతాయి. కార్డ్ ప్రింటింగ్ కూడా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ డే కల్లా ప్రింట్ అయి పోస్ట్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇదివరకు ఉన్న స్టేషనరీ ఇబ్బందులు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేవండి. అంటే మీ సిబ్బంది ఎంతమంది ఉన్నారు? మా సిబ్బంది శాంక్షన్ స్ట్రెంత్లో యాక్టివ్గా ఉన్నది మనకు 60% స్టాఫ్ మాత్రమే. 23 ఉంటే ఇప్పుడు ఇన్స్పెక్టర్లు ఎగ్జాంపుల్ ఇన్స్పెక్టర్లు 8 పోస్టులు ఉంటే పర్మనెంట్ స్టాఫ్ ఇద్దరే ఉన్నారు. మిగిలిన ఒక ఇద్దరు స్టాండ్ బై అంటే వేరే జిల్లాల నుంచి వచ్చి పనిచేసిపోతూ ఉంటారు అక్కడ ఇక్కడ. కానిస్టేబుల్స్కి వచ్చి 5 పోస్టులకు 3 పనిచేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్లలో ఇక్కడ 2 పోస్టులు ఉంటే ఒక పోస్టు బ్లైండ్ ఉమెన్ ఇచ్చారు. అంటే ఇక వారు ఇక పనిచేసుడు ఏమి ఉండదు. ఏదో బయట పనులు చేయించుకుంటున్నాం కానీ అది అటెండర్లకు వచ్చేసరికి ఒక అటెండర్ బ్లైండ్ ఉన్నది లేడీ. అంటే మా పరిస్థితి అంటే ఇప్పుడు పనులైతే ఇబ్బంది లేకుండా మేము 7 రోజు 6 రోజు పని చేసుకుంటున్నాం. ఓవర్లోడ్ స్టాఫ్ ఓవర్లోడ్ అవుతుందన్నమాట వాస్తవం. కానీ పనులు మాత్రం 7 రోజు 8 రోజు జరిగిపోతాము. ఇంకోటి సార్, అంటే మన కార్యాలయానికి వచ్చే అటువంటి ఎవరైతే ఉన్నారో వాహనదారులు పనుల మీద వస్తుంటారు కదా, ఇక్కడ అంటే ఏ మండలం నుంచి వస్తారు ఎక్కువ? మనకంటే ఇది జిల్లా 14 మండలాలతో విస్తరించి ఉన్నది. రామగుండమును, పాలకుర్తి అంతర్గా 3 మండలాలు నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ అంటే నాన్ ట్రాన్స్పోర్ట్ మోటార్ సైకిల్స్ కార్లు అవి కాక లైసెన్స్లకు అక్కడే వెళ్తారు. ట్రాన్స్పోర్ట్ మాత్రం జిల్లా మొత్తం 14 మండలాలు ఇక్కడే కౌంటర్ పడతాయి, ఇక్కడే ఫోటో దిగాలి. అంటే ఆ 3 మండలాల ప్రజలు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వస్తారు కానీ నాన్ ట్రాన్స్పోర్ట్ మరియు లైసెన్స్ల అభ్యర్థులు రారు. మళ్ళీ అప్లికెంట్స్ రావడం ఎక్కువ అంటే ఏ పనులు వస్తారు? లైసెన్సులు, రిజిస్ట్రేషన్స్, ఫిట్నెస్లు. లైసెన్స్లు, రిజిస్ట్రేషన్స్లు, ఫిట్నెస్ల మీద ఎక్కువ శాతం వస్తారని మీరే చెప్తున్నారు. మరి అటువంటి అప్పుడు వారందరూ కూడా పారదర్శకంగా సేవలు అందిస్తున్నారా? మీరు అందిస్తారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది ఆరోపిస్తున్నారు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే చాలా వరకు వాళ్ళకి ముడుపులు కానీ ఇస్తేనే పనులు చేస్తారు, లేకుంటే మాత్రం పనులు చేయము. నాకు వచ్చి మీరు పూర్తిగా వినడం లేదు వాటిగో గారు. ముడుపులు ఇస్తేనే పనులు చేస్తారు, లేకుంటే చేయరు అనే ఒక ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. దీన్ని మీ సమాధానం? అది అవాస్తవం అండి. ప్రతీదీ ఆన్లైన్లో మాది పొందుపరిచి ఉన్నాయి. ఎవరికి ఏమి అవసరం లేదు. డాక్యుమెంటేషను ఆన్లైన్లో చూపించిన విధంగా ప్రజెంట్ చేస్తే ఆపడానికి సిబ్బందికి ఎటువంటి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా పనిచేసి ఇవ్వాల్సింది. అంటే మీరు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే 1.5 ఇయర్ అవుతుందా? 15 నెలల్లో అన్ని పారదర్శకంగానే జరుగుతున్నాయి పనులని? నాకు దగ్గరికి ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు, ఎటువంటి సమస్య.